నమస్తే, వెల్కమ్ టు శ్రీరామ దృశ్యం. కంటికి కనిపించేది నిజం, కనిపించనంత మాత్రాన అది లేదు అనలేం కదా. అది చూసే శక్తి మన కంటికి లేకపోవచ్చు. ఈ దృశ్య అదృశ్య ప్రపంచంలో ప్రాచీన భారత వైభవాన్ని సాహసోపేతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. ఇప్పటికీ సైన్స్కు సవాల్ విసురుతున్న అద్భుతం, రామాయణ కాలం నాటి ఓ అపురూప వారధిని ఇప్పుడు మీ ముందుంచుతున్నాం. వేల ఏళ్ల క్రితం నాటి రామసేతు రహస్యాన్ని సముద్ర గర్భం నుంచి దృశ్య రూపమిస్తున్నాం. రామసేతు. సీతాన్వేషణలో ఉన్న శ్రీరామచంద్రుడు లంకను చేరడానికి సముద్రంలో నిర్మించిన వారధి. సముద్ర గర్భంలో రామాయణ కాలం నాటి రామసేతు ఆనవాళ్లను అన్వేషించేందుకు ముందుకు కదిలాం. రామేశ్వరం దగ్గర రామ్జీ రుకా నుంచి లంకా నగరానికి వేసిన ఆ ఇతిహాస వారధికి పునాది ఎక్కడుంది? సముద్రంలో రామసేతు ఎలా నిలిచింది? గూగుల్ మ్యాప్లో కాదు, రామసేతు క్లియర్ పిక్చర్ను నేరుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. భారతదేశం చివరి కొనలో ఉన్న సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ అతి లోతైన ప్రదేశానికి వెళుతున్నాం. మా గమ్యస్థానం రామాయణం కాలం నాటి రామసేతు. ఈ సముద్రపు లోతులో 7500 ఏళ్ల నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు నిక్షిప్తమై ఉన్నాయి. తొలిసారిగా సముద్రపు లోతులను అన్వేషించి రామసేతు సాక్ష్యాలను భారీ దృశ్యంగా ఆవిష్కరించనున్నాం. రామసేతుకు సంబంధించి కొన్ని శాటిలైట్ చిత్రాలను మాత్రమే భారతదేశం ఇప్పటి వరకు చూసింది. భారత్లోని ధనుష్కోడి, శ్రీలంకలోని మన్నార్ మధ్య 8 శిలలతో కూడిన భూఖండాలు కనిపిస్తాయి. వీటిని రామసేతు అవశేషాలని చెబుతుంటారు. సముద్రంలో మునిగి ఉన్న రామసేతు వరకు ప్రయాణం చేద్దాం. అక్కడ అన్వేషించి సేతుకు సంబంధించి సాక్ష్యాలను వెలికితీద్దాం. ఈ ప్రయాణంలో భాగంగా మేము దేశం దక్షిణ పొంచిలో ఉన్న రామేశ్వరానికి చేరుకున్నాం. వాల్మీకి రామాయణంలోని లంకాకాండం ప్రకారం తమిళనాడులోని రామేశ్వరంలోనే సేతు నిర్మాణం జరిగింది. అక్కడ రామకథకు సంబంధించి అనేక చిహ్నాలు ఉన్నాయి. మా ప్రయాణంలో భాగంగా రామేశ్వరంలోని రామ్జీకా రుకా అంటే రామ్ జరోకా వద్దకు చేరుకున్నాం. త్రేతాయుగంలో జరిగిన ఈ సేతు నిర్మాణం కోసం వ్యూహం రచించడానికి రామేశ్వరంలో రాముడు, వానరసేన బస చేసిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచే హనుమాన్ లంక వెళ్లడానికి ఆకాశంలోకి ఎగిరాడని చెబుతుంటారు. భగవాన్ శ్రీరామ్ లంకా జానే సే పహలే ఇధర్ ఆకే విశ్రామ్ కర్కే బాద్ మే లంకా గయే ఇధర్ సే యోజనా బనాకర్ किधर लंका कई बाजू से लंका कई दिशाओं को लंका भगवान इधर से प्रस्थान करके बाद में हनुमान जी इधर से छलान मार के लंका गए. వాల్మీకి రామాయణం ప్రకారం సేతును నిర్మించడానికి 5 రోజులు పట్టింది. దీని పొడవు 100 యోజనాలు, వెడల్పు 10 యోజనాలు. సేతు నిర్మాణం నలుడి పర్యవేక్షణలో సాగింది. అందుకే శ్రీరాముడు ఈ సేతుకు నలసేతు అని పేరు పెట్టాడు.
సేతు కరై. ఇది నలుడు వంతెన నిర్మాణంలో భాగంగా తొలి రాయి వేసిన ప్రదేశం. ఈ ప్రదేశం రామేశ్వరం నుంచి దూరంగా ఉన్నప్పటికీ సేతు నిర్మాణం సమయంలో నిర్మాణానికి తీసుకువచ్చిన శిలలన్నింటినీ ఇక్కడే పోగు చేశారని ప్రతీతి. సేతు ఆనవాళ్లున్న ప్రాంతం చేరడం ఈ యాత్రలో తొలి అంకం మాత్రమే. నిజానికి మేము సముద్రంలో మునిగి ఉన్న రామసేతు వద్దకు వెళ్ళాలి. సేతు దృశ్యాలను ప్రపంచానికి చూపించాలి. రామసేతు మార్గం రామేశ్వరం నుంచి సాగుతుంది. రామాయణంలో చెప్పినట్టుగా సముద్ర తీరంలో ఇసుకతో లింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ ఆనవాళ్లకు సంబంధించి ఇప్పుడు అక్కడ శ్రీరామనాథస్వామి ఆలయం ఉందని అంటారు. అంతకుముందు బెలుండి తీర్థంను సందర్శించాం. ఇది లోతైన బావి, సముద్ర తీరంలో ఉన్న బావి. ఈ బావిలోని నీరు తీయగా ఉండటం ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే. శ్రీలంక జీత్నే కే బాద్ జబ్ అయోధ్యకే లియే ప్రభు శ్రీరామ్ అప్నీ సేనా కే సాత్ ఆగే బఢ్ రహే థే తో ఏక్ జగహ్ పర్ ఆకర్ వో రుకే ఔర్ యహీ వో జగహ్ హై జహాన్ పర్ ఉన్హోనే ఆకర్ నా సిర్ఫ్ ఆరామ్ కియా థా బల్కి శంకర్ జీ కీ ఆరాధనా కీ థీ ఔర్ ఆరాధనా కే దర్మియాన్ జబ్ మా సీతా నే ఉన్సే కహా కీ ముజే ప్యాస్ లగీ హై ఉస్ వక్త్ యహాన్ ఆస్ పాస్ ఘనా జంగల్ హువా కర్తా థా ఏక్ గెహ్రా సమందర్ యహాన్ బెహ్ రహా హై యానీ పీనే కే పానీ కీ కోయి వ్యవస్థా నహీ థీ. ఉస్ వక్త్ ప్రభు శ్రీరామ్ నే పూజా అర్చనా కే పశ్చాత్ జబ్ అప్నా బాణ్ ఛోడా తో వో బాణ్ సముద్ర కే ఇస్ జగహ్ పర్ ఆకర్ గిరా థా. అబ్ ఆప్ ఇసే క్యా కహెంగే, జిస్ జగహ్ పర్ వో బాణ్ గిరా ఉస్ జగహ్ సే నికల్నే వాలా పానీ మీఠా పానీ హో గయా. రామేశ్వరంలోని శ్రీ రామనాథ స్వామి ఆలయం రాముడి భక్తులకు అతి పెద్ద పుణ్యక్షేత్రం. ఆలయం లోపల రాముడి చే స్థాపించబడ్డ ఇసుక శివలింగం ఉంది. లంక నుంచి తిరిగొచ్చిన తర్వాత రాముడు కొంతకాలం ఇక్కడ తన పరివారంతో బస చేసినట్లు చెబుతారు. రాజా రామచంద్ర భగవాన్ బుద్ధి సద్రియనే ఉన్కే రావణునికి మారణద రావణంతో బ్రాహ్మణత పరివారే సబ్సే బడా బ్రాహ్మణ కా శక్తి హువా ఉన్కే మారణకే సమయస్తే పర్ బ్రహ్మహత్యా దోష్ నివారణ అటానకిలియే యాసే రెత్తి సే సముద్ర కినేర్సే బాలు మట్టిగా రెద్దిగా పూజా కియా రామేశ్వర. ఈ ఆలయంలో ఒక ప్రదేశంలో 22 బావులుంటాయి. రాముడు బాణాలు వేసి ఈ బావులను ఏర్పాటు చేశాడని అంటారు. భక్తులు ఈ బావి జలాలతో స్నానం చేసి శివలింగాన్ని దర్శిస్తుంటారు. ఒకే ప్రదేశంలో ఈ బావులు ఉన్నప్పటికీ వీటి నీళ్ల రుచి వేరువేరుగా ఉంటుంది. అయితే రామేశ్వరం వచ్చిన ప్రతి భక్తుడి నోటి నుంచి వచ్చేది రామసేతు. అది ఎక్కడుంది, ఎలా చూడొచ్చు, ఈ విషయాన్ని మనము తెలుసుకుందాం. రామసేతును దర్శించాలంటే ధనుష్కోడికి వెళ్లాల్సి ఉంటుందని ఆలయ నిర్వాహకులు మాకు సూచించారు. రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధనుష్కోడి. మార్గమధ్యలో మేము రామసేతుకు ఉపయోగించిన శిలను చూశాం. ఇది నీటిలో ముంచినప్పటికీ పైకి తేలటం విశేషం. ఇది వంతెనలో ఉపయోగించిన ఒక చిన్న శిల మాత్రమే. ధనుష్కోడిలో నీటిలో తేలే శిలల రాసులున్నాయి. ఈ శిలలను చూసిన తర్వాత మాలో ఉత్సుకత మరింత పెరిగింది. అదే తపనతో ధనుష్కోడికి చేరుకున్నాం. రామాయణంలోనూ దీని ప్రస్తావనుంది. విభీషణుడు లంకకు రాజయ్యాక దేశ సురక్షిత కోసం రామసేతును తొలగించాలని రాముణ్ణి వేడుకుంటాడు. దాంతో రాముడు తన బాణంతో రామసేతు మార్గాన్ని ఓ చోట తెగేలా చేస్తాడు. ఇక్కడ ఒక పక్క విశాలమైన సముద్రం, మరో పక్క శిథిలమైన ఒక నగరం కనిపించింది. '1964లో సంభవించిన భయంకరమైన తుఫాన్లో ఈ నగరం తుడిచిపెట్టుకుపోయింది. ఈ తుఫాన్ రామసేతుకు కూడా నష్టం చేసింది. అయితే సేతులోని కొన్ని భాగాలు ఇప్పటికీ ఇక్కడికి కొంచెం దూరంలో సముద్రంలోనే ఉన్నాయి.
బంగాళాఖాతం ప్రశాంతంగా కనిపిస్తుంది. మరోపక్క హిందూ మహాసముద్రం అలలతో కల్లోలంగా కనిపించడాన్ని చూడొచ్చు. వీటి మధ్య సుదూరంలో కనిపిస్తున్న భూభాగం కనిపిస్తుంది. రామసేతు ఉందనడానికి నిదర్శనంగా ఈ భూఖండాన్ని సూచిస్తుంటారు. ఇస్ వక్త్ మే జహాన్ పర్ ఖడా హూ యే భీ దృశ్యం హై పూరే భారత్ వర్ష్ కే లియే క్యో ఉసే ఆప్ ఐసే సమజ్ సక్తే హై కి యే భారతీయ సర్జమీ కా అంతిమ్ పాయింట్ హై జిసే ఎండ్ పాయింట్ భీ కహతే హై. ఇస్కే ఆగే భారతీయ జమీన్ ఆప్ కో నజర్ నహీ ఆయేగి. ఇస్కే ఆగే సిర్ఫ్ సముద్ర కా సంగమ్ హై. బంగాల్ కి ఖాడీ ఔర్ హింద్ మహాసాగర్ ఉస్కా ఏక్ సంగమ్ యహాన్ పర్ దేఖనే కో మిల్తా హై ఔర్ యహాన్ సే మహజ్ 10 సే 15 కిలోమీటర్ కి దూరీ పర్ శ్రీలంకా బతాయా జా రహా హై. అయితే దృశ్యంలో భాగంగా మేము మిమ్మల్ని సముద్రంలో మునిగిన సేతు శిలల వద్దకు తీసుకెళ్తాం. అక్కడికి చేరుకోవడానికి ముందుగా పడవలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రామసేతు అన్వేషణలో రామాయణ కాలం నాటి శిలలు కళ్ళెదుట సాక్షాత్కరించాయి. ధనుష్కోటి వరకే వెళ్లడానికి ఆస్కారం ఉన్న క్రమంలో TV9 దృశ్యం టీం ఎవ్వరూ చేయని సాహసాన్ని చేసింది. నడి సముద్రంలో ప్రమాదపుటంచున ప్రయాణించింది. 15వ శతాబ్దం వరకు రామసేతు మీద నడుచుకుంటూ శ్రీలంకకు వెళ్లేవారని చెప్తారు. ఆ మాటల్లో ఎంత నిజముందో తెలుసుకునే క్రమంలో సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాల్ని మీ ముందుంచేలా చేసింది. భూ సరిహద్దు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం సంగమించే ప్రాంతం. యాత్రికులు చేసే రామసేతు యాత్ర ధనుష్కోటి వరకే ఉంటుంది. కానీ మేము అంతకంటే ముందుకు సముద్రం మధ్యలోకి వెళ్ళాలి. రామాయణం ప్రకారం రామసేతు కనీసం 150 కిలోమీటర్ల పొడవైందని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న రామసేతు భూఖండాల నిడివి 48 కిలోమీటర్లు మాత్రమే. ఈ భూఖండాల వద్దకు వెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు. అతి కష్టం మీద కొంతమంది మత్స్యకారులు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు. ముందస్తు అనుమతి తర్వాతే ఇక్కడికి వెళ్లడానికి వీలవుతుంది. రామసేతుకు వెళ్లడానికి బోటు సహాయం తీసుకున్నాం. కొన్ని గంటల ప్రయాణం తర్వాత రామసేతు వద్దకు చేరుకున్నాం. సముద్రం మధ్యలో ఇసుక భూమిపై నడుస్తున్నామంటే నమ్మలేకపోతున్నాం. ఇది రామసేతు అవశేషమని చెబుతున్నారు. దీన్ని 1000 ఏళ్ల క్రితం వానరసేన నిర్మించింది. అవిశ్వసనీయ హోతా హై ఆప్కే లియే కి ఆప్ ఉస్ జగహ పర్ హై జహాన్ కభీ శ్రీరామ్ కే కదమ్ పడే థే. చారో తరఫ్ ఆప్కో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ సముద్ర కా మంజర్ నజర్ ఆయేగా. ఆప్ యహాన్ ఆసానీ సే దౌడ్ సక్తే హై. ఆప్ చాహే తో సముద్ర మే ఘుట్నో కే బల్ బైఠ సక్తే హై. భారత్ శ్రీలంక మధ్య 8 భూఖండాల్లో 5వ భూఖండం మీద ఇప్పుడు మేము ఉన్నాం. సముద్రం మధ్యలో ఇసుకపై నడుస్తున్నాం. ఇది ప్రకృతి సహజంగా ఏర్పడిందా అన్న కోణంలో పరిశోధనలు సాగాయి. చివరికి ఇది మానవ నిర్మితమేనని తేల్చారు పరిశోధకులు. దేఖే టోటల్ జో హై ఆప్ 8 ఐలండ్ సెటలైట్ ఇమేజ్ మే దేఖ్తే హై లేకిన్ జబ్ ఆప్ యహాన్ పహుంచేంగే తబ్ ఆప్కో స్థానీయ లోగ్ యే బతాతే హై కి యహాన్ జ్యాదా సే జ్యాదా 18 ఐలండ్ ఆప్కో నజర్ ఆతే హై ఔర్ వో చల్నే పర్ హీ జైసే యే దేఖే యే పానీ మే అభి డూబ్ గయా హై క్యోంకి లహరే హై టైడ్ కి వజహ సే ఇసే అప్నే ఆగోష్ మే లే చుకీ హై. వాయు జల ప్రవాహంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా శిలలు సముద్రం అడుగున ఉండిపోయాయని తెలుస్తోంది. రామసేతు ఉందనడానికి ఇదే సాక్ష్యం. తర్వాతి దశలో మేము నీళ్లలో మునిగిన రామసేతు శిలల వద్దకు చేరి మీకు చూపిస్తాం. ఇప్పటి వరకు రామసేతు శిలల వద్దకు ఎవ్వరూ వెళ్ళలేదు. సముద్రంలో మునిగిన ఆ శిలల రహస్యాలను మీ ముందుకు తెస్తున్నాము. పడవలో రామసేతు శిలలు మునిగిన ప్రదేశానికి సాగింది మా ప్రయాణం. సముద్రంలో 15 నుంచి 20 అడుగుల దూరంలో శిలలను చూడవచ్చన్నారు మత్స్యకారులు. సముద్ర కి గహరాయి కి బీచ్ అచానక్ సే హమ్ ఏక్ ఐసీ జగహ పర్ ఆకర్ ఠహర్ గయే. ఆజ్ భీ రామ్ సేతు కే సాక్ష్య హమే సముద్ర కే భీతర్ నజర్ ఆ రహే హై. ఏకాఏక్ గహరాయి కే బాద్ యే ఉత్తరీ సే జమీన్ నజర్ ఆనే లగీ ఔర్ ఉస్కే బాద్ యే దేఖియే నీచే ఆప్కో రామ్ సేతు కే పత్థర్ నజర్ ఆ రహే హై. ఇక్కడ భారీ సంఖ్యలో శిలలు కనిపిస్తున్నాయి. ఈ శిలలతో రామసేతును నిర్మించారని మాతో పాటు వచ్చిన మత్స్యకారులు చెబుతున్నారు.
ఇక వాటిని నేరుగా తాగి చూడటానికి డైవింగ్ సూట్ ధరించి సముద్రంలోకి దూకాం. సముద్రంలో లోతుకు వెళుతున్న కొద్దీ అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అన్వేషించే కొద్దీ కొన్ని శిలలు కనిపించాయి. అవి కొన్ని వేల ఏళ్ల క్రితం అని వాటిని చూస్తేనే తెలుస్తోంది. వీటికి కోరల్, వ్యూమిస్ తదితర పేర్లు ఉన్నప్పటికీ భారత్ సహా మిగతా ప్రపంచం వీటిని రామసేతు శిలలుగా పిలుస్తున్నాయి. 2017లో ఈ శిలలను పరీక్షించిన శాస్త్రవేత్తల బృందం ఈ శిలలు 7500 ఏళ్ల నాటి శిలలని తేల్చారు. అంటే రమారమి రామాయణం కాలం నాటివని తెలుస్తోంది. ఇక్కడి ఇసుక 4000 సంవత్సరాల నాటిదని వెల్లడించారు పరిశోధకులు. అంటే శిలలు వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వారధి నిర్మించారని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో స్పష్టం చేశారు. ఈ జో రేత్ హై వో నయా హై విజ్ఞాన్ కే అనుసార్ మే అప్నీ ఓర్ సే కుచ్ నహీ కహ రహా రేత్ నయా హై పత్థర్ ఉస్ పే పురానే హై తో ఆఖిర్ వో పత్థర్ ఆయే కైసే సముద్ర తో ఢో కే లాయా నహీ ఉన్కో యా ఇన్ వైజ్ఞానికో నే కిసీ నే ఢోయా హో ఇన్కే పూర్వజో నే ఢోయా హో వో పత్థర్ మనుష్య నే లాకర్ వహాన్ లగాయే తభీ తో ఆయే నహీ తో పహుంచే కైసే ఓర్ ఫిర్ రేత్ మే దబే హువే హై మొత్తానికి రామసేతు ప్రకృతి సహజంగా ఏర్పడలేదని, మానవ నిర్మితమేనని మా యాత్రలో స్పష్టమైంది. శ్రీరాముడు నేతృత్వంలో వానరసేన ఈ వారధిని నిర్మించిందని తెలుస్తోంది. రామసేతు వానరసేన నిర్మించింది అనడానికి మరో సాక్ష్యం ఉంది. వాల్మీకి రామాయణంలో 2 శ్లోకాల్లో రామసేతు సవివరంగా వివరించబడింది. ప్రయాణ మహాబలాః పాషాణాంశ మహాబలాః పర్వతాంశ సముత్పాట్య యంత్రై పరివహంతి చ. ఇస్కా అర్థ హువా కి ఉన్ బడే బడే హస్తి ప్రాయ పత్థర్ యాని బడే బడే పత్థరో కో ఔర్ శైలఖండో కో ఢోనే కే లియే భీ కోయి శక్తిమాన్ ఔర్ సుధరా హువా సాధన్ బానరో కే పాస్ థా. ప్రమాదమని తెలిసి ధైర్యంతో ముందుకు సాగి రామసేతు శిలలను అన్వేషించడంలో మేము విజయం సాధించాం. రామసేతు దృశ్యాన్ని దేశం ముందుకు తెచ్చాం. శ్రీరాముడు అత్యంత శక్తిమంతుడు. రాముడికన్నా మిన్న రామనామం అన్నింటికన్నా శక్తివంతమైంది. రాముడిపై ఉన్న విశ్వాసం పరిశోధనలు సాక్ష్యాల కంటే మించినది ఈ విశ్వాసం. రామసేతు కోసం సముద్రపు లోతుల్లో అన్వేషణ కొనసాగించాం. సవాళ్లకు వెరవకుండా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.